ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ ప్రాణ కంటిన్యూషన్ అండి. వేదాలను శాస్త్రాలను చదవగానే సరికాదు, బట్టి పెట్టి ఒప్ప చెప్పినంత మాత్రాన కూడా దైవ మానవ సేవ కాబోదు. సో సేమ్ మన పుస్తకాల్లో ఉన్నటువంటివి గొప్ప గొప్ప మొత్తం చదువుతాం, యాసిది అప్పచెప్తాం, అయిపోయిందా? అలాగే వేదాలు శాస్త్రాలు చదివాం, అప్పచెప్పాం, అయిపోయిందా? అప్లై చేయాలి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించి అనుభవించి కనీసం భావ స్వప్నంలోనైనా సరే భగవంతుణ్ణి చూడగలిగి అప్పుడు ప్రజలకు దానిని బోధించిన వాడు జనంలో జనార్దనుడవుతాడు. మానవ సేవ మాధవ సేవ కూడా చేసిన వాడవుతాడు. దీపమనే మాటను పలకగానే ఎలాగైతే చీకటి దూరం కాదో అలాగే శబ్ద జ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తిలోని అజ్ఞానం సంస్పోదు. బాబా సింప్లీ సూపర్ అండి ఈరోజైతే. సో నువ్వు వేదాలని చదివావు, శాస్త్రాలను చదివావు, వాటిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించు, ఆచరించు, అనుభవించు, అప్పుడేమైంది? కలలోనైనా సరే ఆ దేవుడు నీకు కనపడతాడు, ప్రజలకు ఏం చెప్పాలి ఏంటో నీకు గైడ్ చేస్తాడు. అంటే జస్ట్ నువ్వు ఆ సారమంతా తెలుసుకున్నావు, ఫీల్ అయ్యావు, అనుభవించావు, ఆ వేళ ముందుకెళ్తున్నావు, నీకు దేవుడేం పట్ల కనిపించడు, నువ్వు ఫీల్ అవుతావు. దెన్ దేవుడే నీకు చెప్పినట్టుగా నువ్వు మంచినది ఏదైతే ఉందో అది ప్రజలకు చెప్పగలుగుతావు, బోధించగలుగుతావు. అప్పుడు జనాలు నువ్వు జనార్దనుడు అవుతావు, జనాలకు రక నువ్వు దేవుడు అవుతావు. మానవ సేవ మాధవ సేవ అంటారా, ఎదుగు అదేనయ్యా ఇది అని చెప్తున్నారు. ఇక దీపం అనే మాటను నువ్వు వాడావు, చీకటిగా ఉంది, దీపం అనే మాట వాడగానే చీకటి పోయిందా? లేదుగా, దీపం వెలిగించాలా, అప్పుడే చీకటి పోతుంది. సో అలాగే శబ్ద జ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తులను అజ్ఞానం సమస్పోదు. బుద్ధి లేని వాని చేతిలోంచి చదువు అందుని చేతిలోని అర్థం లాంటిదే. ఓకే, సో శబ్ద జ్ఞానము సంపాదించిన మాత్రం వ్యక్తులను అజ్ఞానం పోదు. ఎలా? బుద్ధి లేని వాడి చేత చదువు ఉందే, అది ఎల్లు ఎటువంటిది? గుడ్డివాడి ముందు అర్థం ఉన్నట్టే లెక్క. సో అలాగా నువ్వేం చేయాలి? శాస్త్రాలన్నీ చదివేయాలని ఎంతోమంది బయలుదేరుతూ ఉంటారు, కానీ అలా చేయటం అసాధ్యం, అన్ని కష్టం. హంస పాలను పీల్చినట్టు శాస్త్ర సారాన్ని మాత్రమే గ్రహించడం వివేకే లక్షణం. సో ఈరోజు దానిలో మనకి మెయిన్ నేను ఎప్పుడు చెప్పేది, హార్ట్ఫుల్ చెప్పిన ఈ మాట అయితే, నేనైతే 100 మార్కుల స్టూడెంట్ కాదయ్యా, బట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. జగన్లా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాదు, ఓకేనా? 60% మార్కులు వచ్చిన క్యాండిడేట్. నేను ఎప్పుడు క్లాసులో చెప్పేది కరెక్ట్గా వింటా, మ్యాక్సిమం ఇంటర్ కాదు కానీ డిగ్రీ నుంచి మొదలెట్టా, డిగ్రీ నా ఎంబీఏ. అసలు ఎంబీఏ అయితే క్లాసులో చెప్పింది వినేవాడిని, సినాప్సిస్ చూసుకునేవాడిని, ఇంకెళ్ళి వంతా ఓన్గానే రాసేవాడిని. నా క్వశ్చన్ పేపర్ నా ఆన్సర్ పేపర్ చూసి మా ఫ్రెండ్స్ షాక్ అయితే సదర్భాలండి, అసలు నువ్వేం రాస్తున్నావురా, ఏంట్రా బుక్లో ఉంది, ఇది కాదు కదరా అని. ఏం చేస్తానంటే ఎంబీఏ నాది, చదువుతాను, చదివిన దాన్ని రెగ్యులర్గా ఉన్నటువంటి సొసైటీకి అప్లై చేస్తా, దానిని నా వేలో కన్వర్ట్ చేసుకుంటా, దానిని ఎదురుకుంటే చెప్పాలన్నప్పుడు ఎలా చెప్పగలుగుతానని చూసుకుంటా, ఆ క్వశ్చన్ దగ్గరకు దీన్ని మార్చుకొని అలా రాస్తానమాట. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. నేను మరలా చెప్తున్నా, నేను మా ఫ్రెండ్స్కి మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పేది ఇది, పుస్తకాల్లో ఉన్నది చదువు, దానిలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అది నువ్వు తెలుసుకో, దానిని ప్రాక్టికల్గా ఈ ప్రపంచంలోకి అప్లై చేసి చూడు, దాని తర్వాత నీకు రిజల్ట్ వచ్చింది దెన్ దాన్ని మైండ్లో పెట్టుకో, అప్పుడు నువ్వు ఈజీగా ఎవరికైనా చెప్పగలుగుతావు, రాయగలుగుతావు, చేయగలుగుతావు ఇది. సో మా ఎంబీఏలో బిజినెస్ లాస్ ఉంటాయి, అందులో కార్మికుల చట్టాల గురించి ఉంటుంది, అందులో ఒకటి ఉండిద్ది అనమాట. ఈ కార్మిక సంఘాలు ఉన్నాయి కదా, యూనియన్స్, అవి ఎందుకు బలోపేతం, అవి ఎందుకు అంత స్ట్రెంగ్త్గా ఉంటే మన ఇండియాలో అని చెప్పేసి అడిగారు. సింపుల్, నేను ఎంత పెద్ద ఎస్ఐ క్వశ్చన్ అయినా ఒక ఫుల్ పేజ్ రాస్తా, అంతే, ఒక సైడ్ రాస్తా, రెండు సైడ్ రాయటం నా వల్ల కాదు, ఓకే, బట్ రాసేది చాలా క్లారిటీగా స్పష్టంగా రాస్తా. అందులో నేను రాసింది, ఒక తండ్రి వాళ్ళకున్న 4 కొడుకులను పీల్చాడు, ఒకరికి ఒక కర్రపుల్ల ఇచ్చాడు, విరమ్మన్నాడు, విరిచేశారు, దెన్ 4 కర్రపుల్లలను కట్టకట్టమన్నాడు, ఇప్పుడు విరమన్నాన్ని ఇచ్చాడు, 4 కొడుకులు విరవలేకపోయారు. దెన్ ఆ తండ్రి చెప్తాడు, ఈయన అంటే ఇదిరా అబ్బాయి, కలిసి ఉంటే కలసుఖం అంటే ఇది, ఐక్యం వచ్చే బలం అని చెప్తాడు.
సేమ్ ఇదే ఫార్ములా కార్మికులు అంతా కూడా ఫాలో అవుతారు మన ఇండియాలో. యూనియన్లో ఉన్నప్పుడు ఏమైందంటే అంతా ఒక తాటి మీద ఉంటారు, బైలాస్ ఉంటాయి. సో దెన్ మేనేజ్మెంట్ కూడా ఏమవుతుంది, వీళ్ళు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏదైతే అవి ఫుల్ఫిల్ చేయక తప్పదు. అప్పుడే కదా యూనియన్లన్నీ కూడా మంచిగా ఉంటాయి అండ్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉండేది. సో కలిసిమెలిసి విన్ విన్ సిచ్యువేషన్ మీద ముందుకు వెళ్తారని చెప్పేసి రాశాయి. ఇంతే పక్కనాడు థింక్ హరికృష్ణారెడ్డి ఆడి పేరు ప్రకాశం జిల్లా, అటు చూశాడు ఆన్సర్ అంటే ఎక్స్ప్లెయిన్. వాడు యాక్చువల్ ఈ ప్రశ్న వేరే ప్రశ్న అడిగాడు, ఇది ఇక్కడ రాసిన చూసుకోరని అన్న, అది కూడా సింపుల్ ఏదో వేరే ఫార్మాట్ రాశా. ఈ క్వశ్చన్ అటు చూశాడు ఆన్సర్ చూశాడు అన్నాడు, రే ఈ నది రాసేవింది అన్నాడు. అవును నేను ఎప్పుడు ఇదే కదా చెప్పేవాడిని, మీరే నమ్మట్లేదు నిర్ణయం చేయమంటారు. సీరియస్లీ పరీక్ష రాసినంత బయటకు వచ్చాక ఎలా రాశారు ఏంటన్నప్పుడు నేను జస్ట్ నవ్వేసి వెళ్ళిపోతుంటే, కాదు ఏ రాసి చెప్పు ఏ రాసి చెప్పు అంటే నేను చెప్పేవాడిని, బా నువ్వు అసలు చెప్పకో అని ఎవడని రాస్తాడని వాడు. దెన్ వీడు చూశాడు ఆ రోజు హాస్టల్లో చెప్పాడు, మా ఫ్రెండ్స్ అయితే ఈ శివగాడు మాటలే అనుకున్నాము, వామ్మడి చేతలు కూడా అంతేనని చెప్పేసి అన్నారు. ఇది గొప్పతనమో వేరే ఏమి కాదండి, జనరల్గా ఒక స్టూడెంట్ లైఫ్లో చాలామంది ఇటువంటి ఉంటాయి. నేను ఎందుకు చెప్తానంటే ఇది నా లైఫ్లో ప్రాక్టికల్గా నేను ఫీల్ అయింది, నేను ఎదుటి చెప్పేది ఇదే అన్నట్టుగా. ఈరోజు గరుడ పురాణంలో విష్ణుమూర్తి కూడా గరుడు ఉత్పంతుడికి ఇదే చెప్పాడు. సో మన శాస్త్రాల్లో ఏవైతే ఉన్నాయో మన ప్రొపర్ వేలు కనుక వాటిని కనుక స్టడీ చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు మనం.